హలో డాక్టర్ హలో సార్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే బాధపడుతున్నారు సో అసలు హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్ గా ఎందుకు తో వస్తాయి ఎస్ అండి సో హెయిర్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఏమయ్యేదంటే యాభై సంవత్సరాల్లో పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హెయిర్ సమస్యలు అన్నది ఎక్కువగా మనం చూసేటోళ్ళు బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఏమవుతుంది అంటే వేరే రీజన్స్ వలన చిన్న వయసులోనే యంగ్ పీపుల్లోనే ఎక్కువగా కామన్గా అంటే ఇరవై నుండి ముప్పై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న ఇండివిజువల్స్కే ఈ హెయిర్ సమస్యలు అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం అది ఎక్కువ ఏంటి అని అంటే హెయిర్ పల్సబడ్డం కానీ లేకపోతే హెయిర్ అనేది లాస్ రాలిపోవడం కానీ లేకపోతే డాండ్రఫ్ లాంటి కామన్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ లేదా బట్టతల్లో కానీ ఇవన్నీ కూడా కామన్ గా వచ్చే హెయిర్ సమస్యలు ఇప్పుడు ఇప్పుడు కాలంలోనే ఎక్కువగా యంగ్ పీపుల్లోనే ఎక్కువగా మనం చూడడం అన్నది జరుగుతుంది అంటే ఎందుకు డాక్టర్ మెయిన్గా ఎటువంటి రీజన్స్ చెప్పుకోవచ్చు ఇంత చిన్న వయసులో నేను చూస్తూ ఉంటాను కొంతమంది చాలా చైల్డ్ వైట్ హెయిర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తూ ఉంటాయి చూడండి హెయిర్ లాస్ కానీ హెయిర్ రాలిపోవడం కానీ లేకపోతే హెయిర్ పల్సబడడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఏదైతే హెయిర్ సమస్యలు ఉన్నాయో బ్రాడ్గా చెప్పాలంటే చాలా కారణాలు అన్నది ఉంటాయి ఈ కారణాలన్నీ కూడా ఒకటే లోకల్ కారణాలు అంటే ఏంటి కాలుష్యం కానీ లేకపోతే డస్ట్ కానీ దుమ్ము సన్ సన్లైడ్ ఎండలో ఎక్కువగా తిరగడం కానీ లేకపోతే హెల్మెట్ ఎక్కువసేపు అన్ క్లీన్గా లేని హెల్మెట్ ఎక్కువసేపు యూజ్ చేయడం కానీ లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ అన్నది లేకపోవడం కానీ సో ఇలాంటి సరియైన ఆహారం తీసుకోకపోవడం లేకపోతే సరి ఎక్కువగా అన్న సరిగ్గా తాగపోవడం సో ఇలాంటి లోకల్ కండిషన్స్ వలన లేకపోతే లోకల్ ఫ్యాక్టర్స్ వలన ఇలాంటి హెయిర్ సమస్యలు అనేది చాలా మటు చూస్తూ ఉంటాం అదే కాకుండా వంశపారంగా పారపర్యంగా వచ్చే సమస్యలు అంటే హెరిడిటరీగా వచ్చే బట్టతల సమస్య కానీ లేకపోతే హెయిర్ పల్సబడ్డం సమస్య కానీ ఇలాంటి ఏదైతే హెయిర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా హెరిడిటరీగా వచ్చేటివి దానితో పాటు ఇంకొన్ని కారణాలలో అంటే లేజర్ క్యాన్సర్ కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ కానీ ఇలాంటి లేకపోతే థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డయాబెటీస్ అన్న కంట్రోల్లో లేకుండా లాంగ్ టర్మ్ డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళ వలన వాళ్ళకు కానీ సో ఇలాంటి సిస్టమిక్ కండిషన్స్ అన్నట్టు ఏదైతే ఉంటాయో హార్మోనల్ బ్యాలెన్స్ కానీ ఈ కారణాల వలన కూడా మనకి ఈ హెయిర్ సమస్యలు అనేది ఎక్కువగా ఎప్పుడు చూడడం అనేది జరుగుతుంది